అవురా నువ్వే గెలిచినా కన్నా ఎట్లాంటి యుద్ధం చేసా ఉండో ఇప్పుడు ఎంత గెలుచావు తర్వాత అంతే ఓడిపోతావు ఫోను ఫోను నీకే తెలిచావు తగ్గేదేలే హైవ్ యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ రోజు అయితే నాతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు హాయ్ చత్రు గారు హాయ్ ఎలా ఉన్నారు హాయ్ కాదండి మీ హైట్ ఎంత ఫస్ట్ చెప్పరా సిక్స్ త్రీ సిక్స్ పాయింట్ త్రీ హైటర్ లీడర్ ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ ఎలా వచ్చింది మాకు బిఫోర్ ఏం చేశారు నాది యాక్చువల్లీ ఒడిసా అండి నేను అక్కడి నుంచి వచ్చాను పుట్టి పెరిగింది అక్కడ బట్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళది రాజమండ్రి ఇక్కడ హైదరాబాద్కి నేను వచ్చింది బేసిక్గా మూవీస్లో చేద్దామని వచ్చాను బట్ ఇంట్లో తెలియదు అది నేను అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేద్దామని వచ్చేసా ఫస్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసా వంతి కాలేజ్లో ఇంట్లో అదే తెలుసు బేసిక్గా నేను ట్రై చేయడం వస్తానని కూడా తెలియదు బట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే చదువుకున్నా చదువుకుంటూ చేసా బట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంట్లో చెప్పేసి కంటిన్యూ చేయడం మొదలు పెట్టా అప్పుడు ఫస్ట్ ఒక చిన్న చిన్న ఫోటోషూట్లు చేసుకుని అప్పుడు హ్యాపీ డేస్ రిలీజ్ అయింది కరెక్ట్ యాక్చువల్లీ అప్పుడు మణిగోపాల్ గారని అక్కడ శేఖర్ కమల్ గారు ఆఫీస్లో ఉండేవారు ఆయన్ని కలిస్తే ఓకే ఏదో చేద్దామని చెప్పి ఆ చిన్న క్యారెక్టర్ చేయడం ఫస్ట్ ఫస్ట్ మూవీ అది నాకు ఒక చిన్న సీను ఒక అంటే ఇంకా డైలాగ్స్ ఉండాలి యాక్చువల్లీ బట్ ట్రిమ్ అయిపోయినాయి అవన్నీ ఏంటండి మనం సినిమాలో చేస్తాం ఎంతవరకు మనల్ని ఉంచుతారు రిలీజ్ అయ్యే వరకు అసలు ఎడిటర్ దయా ఫస్ట్ ఎడిటర్ గారు మనల్ని ఉంచరు లేపేస్తూనే ఉంటారు ఓకే అండ్ లీడర్ తో జర్నీ మాకు స్టార్ట్ మీ స్టార్ట్ అయింది మాకంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని చూసేటప్పుడు అనిపిస్తూ ఉంటారు కొంచెం ఏంటి తను చెప్పారా మీకు కాంప్లిమెంట్స్ బాహుబలి టైమ్ లో అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్ లో చూసినప్పుడు రాణ గారు అనేవా అమ్మ బాబా గారు అనుకుని అంటే వాళ్ళకి తెలియదు కదా సడన్ గా ఒకసారి చూసేసరికి అవును ఏమో అనుకుని తీసుకుంటాడు సెల్ఫీ అయితే తీసుకుంటా తర్వాత రియలేదు అవుతారు ఓహో వీడి కాదులే కేజీఎఫ్ రిలీజ్ రిలీజ్ అయినప్పుడు అలాగే యష్ అనుకుని నా తో ఫోటోలు దిగారు అవును అప్పుడు కూడా చెప్పేవాడిని అంటే మీరు ఎందుకు దిగుతున్నారు అని అడగలేం కదా అక్కడ ఓకే నేను యాక్ట్రెస్ ఏదో గుర్తు పెట్టుకుంటారు అనుకున్నాను ఫోటో దిగిన తర్వాత కెజిఎఫ్ అయ్ మస్త్ కే అని ఓహో అయ్యో సో కున్నాల జరిగేయి సో రాణా గారు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా రాణా గారు మీరు అంటే బాహుబలి షూట్ టైం లో బాహుబలి టైంలో నాకు కాంబినేషన్ లేదండి తర్వాత మళ్ళీ ఇప్పుడు భీమ్లా నాయక్ లో చేస్తున్నాం భీమ్లా నాయక్ లో మళ్ళీ చేస్తున్నారు పర్లేదండి చిన్నది బట్ ఇట్స్ క్యూట్ ట్రిమ్మింగ్ లో లేపరు కదా తెలియదు అంటే పోలీస్ ఆఫీసరా లేకపోతే రాణగారు వెనక అసలు కొంప తీసి ఉంటారా ఏంటి షూట్ చేసే దాంట్లో ఏం లేదా ఇప్పుడు అతను ఏం రివీల్ చేయాలంటున్నారు ఓకే అండ్ చిరంజీవి గారితో వాళ్ళ బ్రదర్ తో పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరితో చేసేస్తున్నారు అయితే కోరికలు తీరిపోతున్నాయి అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ ఇంకా మీదే కళ్యాణ్ గారు నేను ముందు కూడా చేశానండి అత్తారు ఇంటికి దారి గెస్ చూసారా కిడ్నాప్ చేస్తారు కదా ప్రవీల అది ఇప్పటికీ గుర్తుండిపోతుంది అవునా ఎలా అంటే మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గరుండి సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి ఆయన చాలా అంటే ఒక యాక్టర్ని చాలా కేర్ తీసుకుంటారండి ఆయన నాకు అప్పుడే లైక్ అత్తారింటి దారిలో ఒక నేను ఇంత ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఒక రోప్ షాట్ ఉండేది బాల్ మీద పడిపోతా కదా ఆ రోప్ నాకు బాడీ కట్టిన తర్వాత ఆయన వచ్చి ఆయనే అడిగారు పర్లేదా నీకు ఓకేనా అప్పుడు నాకు అసలు ఆయన ఏంటి నన్ను అడగడం ఏంటి ఇది ఉంటుంది కదా ఆ ఫీలింగ్ మొన్న భీమ్లా నాయక్లో కలిసినప్పుడు సార్ మీకు గుర్తుందా ఇలా అడిగారు అప్పుడు అంటే అవునా అన్నారు అంటే ఎందుకు సార్ అలా అంటే ఆయన అలాగా ఫస్ట్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కదా ఆయన మీద సో అలా జంపింగ్లు చేసేయడం ఇట్లా చేసేవాళ్ళు అనమాట ఆయన చెప్పింది సో కొన్ని ఫ్రాక్చర్స్ అయిపోయినాయి ఆయనకి సో అప్పటి నుంచి ఆయన తనకి జరిగింది కదా పక్కన వాళ్ళు అలా జరగొద్దు అని ఎక్కువ చిన్న యాక్టర్ అయినా ఫైటర్ అయినా ఆయన పర్లేదా ఓకేనా నీకు చేయగలవు కదా అయితే ఓకేనా ఎంత కేరింగ్ ఉంది అండ్ మళ్ళీ వస్తే అరవింద్ సమేత చాలా మంచి క్యారెక్టర్ చేశారు యా కదా జూనియర్ ఎన్టీఆర్ గారితో అంటే ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అది క్రేజీ అండి గురుజీ త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు ఫ్యాంటాస్టిక్ గారు అది అప్పుడే ఫస్ట్ యాక్చువల్లీ నాకు స్లాంగ్ కదా ఫస్ట్ టైం దాంట్లో నేను చిత్తూరు స్లాంగ్ వాడింది సో దాని తర్వాత ఇప్పుడు పుష్పలో కడప స్లాంగ్ అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ లేండి అది ఫస్ట్ లో నాకు అసలు యూనో ఆ క్యారెక్టర్ అంటే ఒక లాస్ట్ కల అంత క్లైమాక్స్ లో అంత ట్విస్ట్ వస్తుందని ఎప్పుడు అనుకోలే అసలు చెప్పారు నాకు బట్ అంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలే ఫస్ట్ నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ అందరూ లైక్ ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ చేశాడు అనుకున్నా బట్ లాస్ట్ లో బల్లే ఉందిరా అసలు ట్విస్ట్ అదిరిపోయింది ఇలా తగ్గరగా తగ్గేదే మొత్తానికి కదా పుష్ప ఒక స్లాంగ్ మళ్ళీ అరవింద్ సమేత ఒకటి అంటే ఇలాగ ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది ఒక్కొక్క ఫిలింలో మీరు ఇదంతా ఎంత వర్క్షాప్ చేస్తారు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే మాకు ఇదేంటంటే అండి ఒక లొకేషన్లో ఒకరు ఆ స్లాంగ్ సంబంధించిన వాళ్ళు నేర్పించడానికి ఉంటారు డెఫినెట్గా సో ఆ డైలాగ్స్ ఇవ్వంగానే ఇమ్మీడియట్గా ఆ స్లాంగ్ వాళ్ళనితో నేర్చుకుని అక్కడ చేయడం ఇంకొకటి డబ్బింగ్లో కూడా దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం ఇలా రంగస్థలం ఆ స్లాంగ్ నాకు ఎలాగో తెలుసు ఎందుకంటే లైక్ మా ఫోర్ ఫాదర్స్ రాజమండ్రి కాబట్టి మా ఇంట్లో కూడా అదే స్లాంగ్ మాట్లాడతారు సో అది నాకు బాగా అలవాటు బ్యాక్ బ్యాక్ టు సూపర్ హిట్ లో చేశారు రంగస్థలం అనుకోవచ్చు బాహుబలి అనుకోవచ్చు అప్పుడే గుర్తుపట్టారు బాహుబలిలో మీరు చాలు పాన్ ఇండియా యాక్టర్ కదా ఇప్పుడు మళ్ళీ పుష్ప పాన్ ఇండియా యాక్టర్ ఇన్ని చేసేస్తారండి తెలుగు తమిళ్ కన్నడ ఇంకేమైనా ఉన్నాయా బాలీవుడ్ హాలీవుడ్ వస్తే చేస్తాం అంతే బట్ ఐమ్ వెరీ హ్యాపీ లైక్ పుష్ప ఇంత రీచ్ అయింది నార్త్ ఇండియాలో కూడా ఏ హీ పెద్ద హీరోన్ ఎవరినొదర్లేదండి మీరు యా ఆల్మోస్ట్ చేశారు ఆల్మోస్ట్ చేశారు కదా ఓవరాల్ అంటే సుకుమార్ గారు గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు నేను రంగస్థలం అప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పానండి సింగళూర్లో చెప్పాలంటే అడిక్షన్ అండి అంటే ప్రతి యాక్టర్ కి ఆయనతో డెఫినెట్ గా ఒకసారి లైఫ్ లో చేయాలనిపిస్తుంది అలాంటి కోరిక ఉన్న ప్రతి యాక్టర్ డెఫినెట్ గా ఆయనతో చేయడానికి ఇష్టపడతారు అతను మనం ఏదైనా అడిగితే అలాగే కొంచెం ఆన్సర్ ఇస్తారంట కదా ఇది చాలా తరలి నాతో జరిగింది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఏదో మాట్లాడుతుంటారు అవుతాను పక్కన మార్నింగ్ సార్ అని చెప్పి ఆయన ఎలాగో పాపం బిజీగా ఉంటారు కదా మార్నింగ్ సార్ అని చెప్పేసి పక్క వెళ్ళిపోతా ఆయన అంటే ఏదో థింకింగ్ లో ఉంటారు కదా ఆయన అంటే అల్లు అర్జున్ గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో కూడా చాలా కంఫర్ట్ చాలా ఇదై ఉంటారంట కదా నాకు నాకు కూడా చెప్పారండి నాకు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు ఈవెన్ డబ్బింగ్ లో కూడా నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు అండ్ దట్ వాస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ సూపర్ నేను చెప్పడం వల్ల మంచి జరిగింది అంటే ఇప్పుడు ఏమైనా బాలీవుడ్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలియదేనే ఇప్పుడు మనం మన సినిమాలే బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి చేస్తున్నప్పుడు యా yeah. yes. మనకే బెటర్గా ఉంది కదా చూడండి ఒక్క కన్ను ఇక్కడ కూడా వేసి ఉంచండి కట్అవుట్ మామూలుగా కట్అవుట్ సిక్స్ పాయింట్ త్రీ కట్అవుట్ ఎస్ మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటే చూస్తున్నప్పుడు మీరు ఇలా స్మైల్ అనుకోండి హర్షవర్ధన్ రానే కనిపిస్తున్నారు వన్ సైడ్ ఇంకో సైడ్ గారు కనబడుతున్నారు అంటే అందరూ మిక్స్ చేసేసి అందరిలాగా కనిపించేస్తున్నారు మీరు ఎస్ ఈ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఒక సూపర్ అంటే ప్రతి ఫిలిం అన్ని పెద్ద పెద్ద ఫిలిమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ సో అన్నిట్లో కనిపించాలి ఇంకా యూనిక్ సైకో క్యారెక్టర్ మాత్రం అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా సైకో క్యారెక్టర్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటి సైకోగా చూపించాలి అంటే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారు ఉండాలి మీరు చేశారా పూరి సార్ లోఫర్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు